ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు, ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్త కాలు విరిగిందని ప్రత్యక్ష సాక్షుల వివరణ, ఖమ్మం ఘటనపై పోలీసుల ఆధారాల సేకరణ, అట్లే వీడియో ఫుటేజ్ కోసం ప్రయత్నం, అది రాగానే ఎఫ్ఐఆర్ నమోదు అంటూ, అది రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారట, ఇంకా కాలేదు కేసు, కేసు అవుతుందని చెప్తా ఉన్నారు. ఆ కేసుకు కారణం ఏంటిదంటే ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్త కాలు విరిగిపోయిందట, అది ప్రత్యక్ష సాక్షులు చూసిరట. ఈ కౌశిక్ రెడ్డి అనేట ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఇక ఎప్పుడు చూసినా వార్తలలో ఉంటాడు. దానికి కారణం ఏంటంటే ఇక ఆయన దుందుడుకుతనం అనుకోవచ్చు, ఆయన ఆ అనాలోచన కావచ్చు, ఇంకా ఏదైనా సరే రకరకాలుగా ఉంటాయి ఆయన, లేకపోతే ఆయన చేసే కామెంట్స్ కావచ్చు, మనం గతంలో చూసినాం. ఎందుకంటే గవర్నర్లు అన్న మాట నుంచి మొదలు పెడితే ఇక ఆయన ఎన్నికల్లో గెలవడానికి అన్న మాటల దాకా అన్ని వివాదాస్పదమే ఉంటుంది. ఆయన అన్ని కూడా నేను సస్తే సస్తా, మీరు ఓటేసి గెలిపించకపోతే నేను సస్తా, లేకపోతే మీరు నా శవయాత్రకు రావాల్సి వస్తుంది, గెలిపిస్తే నా విజయయాత్రకు రావాల్సి వస్తుంది అని చెప్పిండు చూసిరా. ఇగో అవన్నీ కూడా ఆయన్నే ఆపేద మనిషే. సో ఆవేశం ఎక్కువ ఉన్నది, యువకుడు ఉత్సాహవంతుడు అని ఆయన ఎంకరేజ్ చేస్తా ఉన్నారు కేసీఆర్. సో దానికి తగ్గట్టుగానే ఆయన ఏం ఆగట్లేదు, ముందుకు ముందుకు ఉరుకుతా ఉన్నాడు. మొన్న ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చూసినాం. సో అదే పరిస్థితి, అదే పరిస్థితి చివరికి ఆయన కార్యకర్త కాలు కూడా ఇరగొట్టినట, కార్తోని డ్రైవ్ చేస్తే ఆయన్నే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పి ప్రత్యక్షంగా సాక్షులు కూడా చెప్పినట. సో చాలా మంది కాల్స్ చేస్తా ఉన్నారు, నేను తీసుకుంటా కాల్స్, మాట్లాడదాం. సో డాక్టర్లకు డబుల్ సాలరీ, ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే వారికి ఆ రూరల్ ట్రైబల్ కేటగిరీల్లో మార్పు, ఒడిశా తరహాలో ఇన్సెంటివ్స్, పిఎస్సి ఏరియా ఆసుపత్రుల్లో క్వార్టర్స్, జిల్లా ప్రాంతాల్లోని సూపర్ స్పెషాలిటీ సేవలు పూర్తి స్థాయిలో, స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్వరలో అధికారిక ఉత్తర్వులు అంటూ ట్రైబల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది.